ఈ యాప్ ముఖ్య విషయాలన్నీ కూడా ఇప్పుడు మన శాసనసభ్యురాలు గారు వివరిస్తారు మీకు. ఈ రోజు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అది నా పుట్టినరోజు సందర్భంగా నా తల్లి లాంటి నగిరి నియోజకవర్గ పేద ప్రజల కోసం 4 రూపాయలకి భోజనం పెట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే అంటారు కాబట్టి నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనా హీరోయిన్ అయినా ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు కాబట్టి ఈరోజు చట్టసభల్లో చంద్రబాబు నాయుడు గారికి చెమటలు పట్టించగలుగుతున్నాం. ప్రతి సంవత్సరంగా ఆయన మెడలు వంచి అసెంబ్లీకి ఈడు వస్తే తలనొప్పి అన్న విధంగా భయపడే పరిస్థితి కూడా తీసుకొచ్చిన సంగతి మీరు అందరూ చూశారు. అది మీ అందరి సపోర్టు సహకారం అభిమానం అనే నేను చెప్పగలను. ఎందుకంటే నా చిరకాల కళ ఎమ్మెల్యే కావాలని, కానీ ఎమ్మెల్సీయో రాజ్యసభ నాకు ఇష్టం లేదనేది అందరికీ తెలిసిన విషయం తెలుగుదేశంలో ముఖ్యంగా. సో ప్రజల్లో ఉండాలి, ప్రజాప్రతినిధిగా గెలవాలి, ప్రజలకి సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. నన్ను రాజకీయాల్లో తొక్కేయాలని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతకి ఎంత తొక్కారో అంతకి అంత ఎదిగి పైకి వచ్చాను. దానికి కారణం మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరిని కూడా నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ప్రతి ఒక్కరికి ఏ సమయంలో ఏ అవసరం ఉన్నా కూడా నేను చేసి పెట్టాను. ఇది మనస్ఫూర్తిగా కూడా చెబుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించారు, ఆవిడ ఏం చేసిందని ఇదే సభ ఇక్కడే పెట్టి 4-5 రోజుల ముందర మాట్లాడారు. వాళ్ళ కోసమే ఈ యాప్ పెట్టాను. ఎమ్మెల్యేగా నేను ఏం చేశాను, నగిరిలో ఏం చేశాను, రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశాను చూసి తెలుసుకోమని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడి నుంచి ఏ మారుమూల ప్రాంతం నుంచి ఎవరైనా కూడా, అది తెలుగు వాళ్ళైనా తమిళ వాళ్ళైనా చదువుకున్న పిల్లలు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళైనా కూడా తమ యొక్క సమస్యల్ని నేరుగా నా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కరించుకునే అవకాశాన్ని ఈ యాప్ ద్వారా మీ అందరికీ కూడా కలిగిస్తున్నాను. ఎందుకంటే అందరూ నన్ను కలుసుకునే అవకాశం ఉండదు, ముఖ్య నాయకులు మాత్రమే కలుసుకోగలరు. వాళ్ళు కూడా కొన్ని చెప్పగలరు, కొన్ని చెప్పలేరు. గ్రామాల్లో మేము వచ్చినప్పుడు పెళ్లికో చదువుకో లేదా గుండు కొట్టే ఫంక్షన్ కో లేదా డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు మీరు కొన్ని సమస్యలు చెప్తారు, ఆ సమస్యని మేము తీర్చినా కూడా మీకు చెప్పుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఆ గ్రామానికి రావాలంటే కొద్ది కాలం పడుతుంది. కాబట్టి ఈ యాప్ ద్వారా మీకు మాకు అనుబంధం ఉంటుంది, మీ సమస్యను నేరుగా చెప్పుకోవచ్చు. ఆ సమస్య పరిష్కారం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరిస్తాం. ఒకవేళ పరిష్కారం కానీ జటిలమైన సమస్య అయితే దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఇలా ప్రజలకి నేరుగా అందుబాటులో ఉండటం కోసమే ఈ మై ఎమ్మెల్యే 20 డేస్ తర్వాత ఇది పూర్తిగా మీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇంకా అది ట్రయల్ రన్ లో ఉంది. అది ట్రయల్ రన్ సక్సెస్ అయిన తర్వాత మీ అందరికీ కూడా పేపర్లో యాడ్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఆటోల్లో మీ గ్రామంలో వచ్చి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేసి ఇక 20 రోజుల తర్వాత నేరుగా ప్రతి ఓటరు కూడా మీ సమస్యను నాతో మాట్లాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాను. ఎందుకంటే నేను మీ ఎమ్మెల్యేని, ఎన్నికల వరకే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని, కానీ గెలిచిన తర్వాత నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యని కులాలకి పార్టీకి మతాలకి అతీతంగా చెప్పుకునే అవకాశం ఈ మై ఎమ్మెల్యే యాప్ ద్వారా మీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. అండ్ రెండవది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలు ఏం చేశారని అడిగే తెలుగుదేశం పార్టీ నాయకులకి సిగ్గు సరముందా అని నేను అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యేలకు కూడా ఫండ్స్ ఇచ్చిన విషయం మీరు గుర్తు చేసుకోవాలి. కానీ ఈరోజు కక్ష సాధింపు చర్యగా ఎమ్మెల్యేలకి ఫండ్లు ఇవ్వకుండా ఈరోజు ఏం చేశారని మాట్లాడుతున్నారు. రెండో విషయం, ఈరోజు పెన్షన్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జన్మభూమి కమిటీలు టిక్ పెడితేనే, రేషన్ ఇస్తే జన్మభూమి కమిటీలు టిక్ పెట్టాలి, ఇల్లు ఇస్తే జన్మభూమి టిక్ పెట్టాలి, వర్కులు చేయాలంటే జన్మభూమిని టిక్ చేస్తూ ప్రజలు తిరస్కరించిన ఎదవల్ని రౌడీల్ని గూండాల్ని జన్మభూమి కమిటీల్లో వేసుకుని ఈరోజు తమ పార్టీ వాళ్ళు మాత్రమే ఓటేసి ముఖ్యమంత్రి అయినట్టుగా ఈరోజు ప్రభుత్వం
నడుస్తుంది ఈ ప్రజల పన్నులతో, కానీ ఆ డబ్బులు తమ పార్టీ కార్యకర్తలకి తమ నాయకులకు మాత్రమే ఉపయోగించుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అధినాయకుడు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఉంది, ప్రభుత్వం ఉంది, కానీ నగిరి మున్సిపాలిటీని క్యాన్సిల్ చేస్తానని చెప్పి 2009లో ఎన్నికలకు వచ్చిన పెద్ద మనుషులు ఈరోజు అధికారం ఉండి కూడా ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు అంటే అది మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే తప్ప మీకు మంచి చేయాలన్న ఉద్దేశంతో కాదనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు గాలేయ నగిరి పూర్తి చేయాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో అంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నారు, మరి ఎందుకు చేయించుకోలేకపోతున్నారు అంటే వారికి రైతుల గురించి ప్రేమ లేదు, అభిమానం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆడపిల్లనై ఉండి ఈరోజు నేను 5 రోజులు చెప్పు లేకుండా ఉత్తకాలతో వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని ఖచ్చితంగా ఈ నగిరి గాలేరు పూర్తయితే నగిరి నియోజకవర్గం తాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది లేకుండా సస్యశ్యామలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా దేవుడి మొక్కలు వెళ్ళడం జరిగింది. ఒకటి చంద్రబాబు నాయుడికి బుద్ధిచ్చి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే విధంగా మాకు సహకరించండి వెంకన్న స్వామిని కోరుకోవడం కూడా జరిగింది. అలాగే మీరు చూస్తే ఈరోజు చెక్కులు ఎత్తుకొని వస్తారు, మొన్న కూడా వచ్చారు ఇక్కడే నుంచొని ఒక 10 చెక్కులు ఇచ్చి చాలా గొప్పగా ఫోటోలు తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీలు కాదు నేరుగా ఎవరైనా సెక్రటరీ వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కి వారి యొక్క బిల్లులు ఇచ్చినా కూడా డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఏ పార్టీకి ఇవ్వకుండా జనరల్ గా వచ్చిన ఏ అప్లికేషన్ కి ఇవ్వకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి అది డబ్బున్న వాళ్ళైనా పేద వాళ్ళైనా వాళ్లకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ అంట. ఇది ఎక్కడి న్యాయమో చూడండి. ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారనే అడగటానికి అసలు వీళ్ళకి సిగ్గుందానని అడుగుతున్నారు. ఈరోజు పిల్లలకి ఓట్లు లేవని తెలిసిన చిన్న పిల్లలకి చదువుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలని స్కూల్స్ కి ఫ్యాన్స్ ఇస్తున్నారు. అలాగే మంచి నీళ్లు ఉండాలి, లేకపోతే వైరల్ ఫీవర్స్ గాని అలర్జీస్ తో స్కూల్ మానేయటం లేదా స్కూల్కి వస్తే మిగతా పిల్లలకు అంటు వ్యాధులు వస్తున్నాయి. అది అలాగే సమస్యలతో నీళ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతి గ్రామానికి మేము ముందు వెళ్లటం, అక్కడ పరిస్థితులు చూసి ప్రతి స్కూల్ అది ఎస్సీ కాలనీ స్కూల్ అయినా ఎస్టీ కాలనీ స్కూల్ అయినా మైనారిటీ స్కూల్ అయినా బీసీలో స్కూల్ అయినా ఓసీ స్కూల్ అయినా పిల్లలందరికీ కూడా వాటర్ ప్యూరిఫైర్లు ఇస్తున్నాం. అలాగే మన 100-bedded హాస్పిటల్ కానీ అలాగే బీసీ సంక్షేమ హాస్టల్స్ కానీ అలాగే మహిళా కళాశాలకు కానీ అన్నింటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది దేవుడు మాకిచ్చిన కళ. ఆర్టిస్ట్ గా కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతోనే ప్రజలకు సేవ చేస్తున్నాము కానీ కమిషన్లు తీసుకోను లీడర్ల కడుపు కొట్టో కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ నగిరి నియోజకవర్గంలో పళ్ళు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, అలాగే టీ అమ్ముకునే వాళ్ళకందరికీ కూడా తోపుడు పండ్లను కూడా ఈరోజు మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రజల పార్టీ, ప్రజలందరి చేత ఈ పార్టీ నిర్మించబడింది. రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న విధంగా ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి, ప్రతి పేద వాడి మొహంలో చిరునవ్వు ఉండాలి అని ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన పార్టీ ఇది. ఈ పార్టీలో ఉన్న అందరూ కూడా జగనన్న, వైఎస్ గారి గారి కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలు వారి మంచి మనసుని స్ఫూర్తిగా తీసుకుని మేమందరూ కూడా ముందుకు నడవడం జరుగుతుంది. ఈరోజు అపోజిషన్ లో ఉండి ఎన్ని సమస్యల మీద పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మెడను వంచి పని చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి, ప్రజా వ్యతిరేక విధానంతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి పార్టీని సమాధి చేయాలని ఎంత కండనం కట్టుకున్నారో మీరు కృష్ణా నది మీద ఉన్న ప్రవాహం లాంటి జనాన్ని చూసినప్పుడే అర్థమైంటుంది. గోదావరి బ్రిడ్జ్ ఊగినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. విశాఖ బీచ్ నీటితో ఇసుకతో కన్నా జనాలతో నిండిపోయిన ఆ రోజు చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. ఇవన్నీ చూసి ఇక భవిష్యత్తులో నా కొడుకు పప్పుకి రాజకీయ భవిష్యత్తు ఉండలేమో అని భయపడ్డ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్న పప్పు చాలని అన్నట్టు
ఢిల్లీలో ఉన్న మరో పప్పుతో జతకూడి ఈ రోజు రాజకీయం చేస్తున్నాడంటే ఎంత సిగ్గుచేట ఒకసారి చూడండి. ఏ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారో అదే తెలుగుదేశం పార్టీని ఈ రోజు కాంగ్రెస్ లో కలిపేసి ఆనాడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపేశాడు. ఈ రోజు కాంగ్రెస్ లో విలీనం చేసి తెలుగుదేశం పార్టీని చంపేశాడని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఏ అనుభవం లేని రాహుల్ గాంధీ చెప్పులు నెత్తి మీద పెట్టుకుని మోస్తున్న చంద్రబాబు నాయుడు చూస్తుంటే అధికారం కోసం ఎంత దిగజారిపోతాడో ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు అధికారం కోసమే ఆయన పొత్తులకు ఆరాటపడుతున్నాడు అన్న విషయం మీ అందరూ కనుక్కోవాలి. ఎందుకంటే జగనన్న మొదటి నుంచి కూడా మాకు పొత్తులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తే ఎన్నికల తర్వాత వాళ్ళకి మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పిన దమ్మున్న నాయకుడు, మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి వెన్నుపోటు పొడిచి అయిన తర్వాత ఇంతవరకు ఆయన ఎదుర్కొన్న ప్రతి ఎన్నిక కూడా ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఎన్నికల్లోకి రావడమే తప్ప 40 ఏళ్ల అనుభవం చెప్పుకునే పెద్ద మనిషి ఏ రోజైనా సొంతంగా తన పరిపాలనను చూసి ఓటేయమని ముందుకొచ్చాడా? ఈ రోజైనా రామారావు నేను అడుగుతున్నాను. దమ్ము లేని వాడు కేవలం వెన్నుపోటులు పొడవటం తెలుసు, నీతిమాన రాజకీయాలు చేయడం తెలుసు, పచ్చ ఛానళ్లతో అబద్ధపు ప్రచారాలు చేయడం తెలుసు అన్న విషయం మనకు తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే మహాశక్తిని ఎదుర్కోలేక ఏ విధంగా మొన్న జగనన్న అడ్డు తొలగించుకోవాలన్న ప్రయత్నం చేసి ఆయన మీద హత్య ప్రయత్నం చేసిన సంగతి కూడా మనం చూసాం. దేవుడి దయ, మన అందరి ఆశీర్వాదాలు జగనన్నకు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన జగనన్న సురక్షితంగా బయటపడితే వీళ్ళు చేసిన తప్పుకి ఎక్కడ శిక్ష పడుతుందో, జనాలు ఎక్కడ తరిగి పడతారన్న భయంతో ఇది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానే చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి చేయించుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు శర్మలమ్మ వాళ్ళ అమ్మ విజయమ్మ చేశారని చెప్పడం దిగజారుడి రాజకీయాలకి పరాకాష్ఠ అని నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పదవి కోసం ఆరాటపడలేదు, ప్రజల ఆశీర్వాదం కోసమే ముందుకు నడుస్తున్నాడు. వాళ్ళు ఆశీర్వదించి తనని ముఖ్యమంత్రిని చేసిన రోజు తన తండ్రి సంక్షేమ పథకాలతో పాటు ఇంకా చారిత్రాత్మకమైన సంక్షేమ పథకాలతో మీ అందరి జీవితాల్లో వెలుగులు తేవాలనుకుంటున్న ఆ నాయకుడిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. జగనన్న అడ్డును తొలగించుకోవాలన్న దుష్ట ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని కూడా అందరినీ కోరుకుంటూ ఈ రోజు నా కన్న తల్లి లాంటి ఈ నగిరి నియోజకవర్గాన్ని, ఈ నగిరి నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని మళ్లీ మళ్లీ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.